సినిమా గురించి అనేది అడగాలని నాకు రివర్స్ క్వశ్చన్. అంటే లవ్ స్టోరీస్, ఇప్పుడు మోషన్ పోస్టర్ చూశారు, టీజర్ చూశారు, ఇప్పుడు సాంగ్ చూశారు. సాంగ్లో కూడా కీరవాన్ గారు ఒక ఐదుగురితోని ఎక్స్పెరిమెంటల్గా చేశారు. సో మీరు ఈజీగా మీడియా వాళ్ళు రకరకాలు చూసేసి రివ్యూస్ అనుకోవచ్చు, స్టేట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా ఇస్తూ ఉంటాం. అది మీ ఒపీనియన్ కాబట్టి నాకు ఆనెస్ట్గానే కావాలి మీ ఒపీనియన్. దిల్రాజు గారి కోసమో టీం కోసమే కాదు, మీరు ఇప్పుడు చూసిన దాంట్లో మోషన్ పోస్టర్ కానీ టీజర్ కానీ సాంగ్ని కానీ, సో రిపోర్టర్స్గా జర్నలిస్ట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి నాకు, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ట్యూన్ కానీ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్లా అనిపించింది సార్. అంటే కదలికలు, కథ అనేది చాలా అద్భుతంగా ఈ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ అనిపించింది. ఈ ట్యూన్ చాలా లాంగ్విటీ ఉన్న సాంగ్ లాగా అనిపించింది. అంటే ఇది వెళ్లే కొద్దీ ఈ సాంగ్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే లాంగ్విటీ, అంటే ఒక సీజన్లో వచ్చిపోయే సాంగ్ లాగా అనిపించలేదు. లవ్కి రిఫరెన్స్గా చాలా సీజన్లు ఈ సాంగ్ ఉంటుంది అనిపించింది సార్. అంటే ఇన్స్టెంట్గా వినగానే నాకు అనిపించిన ఫీలింగ్. సూపర్. మోషన్ పోస్టర్ టీజర్ చూశారు కదా? అంటే మోషన్ పోస్టర్ చూసినప్పుడు కథను పెద్దగా గెస్ చేయలేదు. ఏదో దెయ్యం ఎలిమెంట్ ఉంది, వీళ్ళు ఏదో ట్రై చేశారు కొత్తగా. అంటే మీరు ఆర్యా రిఫరెన్స్ ఇచ్చారు, మీరు ఆర్యా రిఫరెన్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద మాట. ఆర్యా రిఫరెన్స్ ఇచ్చారు, ఆర్యా రిఫరెన్స్ ఇచ్చింది కరెక్ట్ చేస్తాను. ఆర్యా కథ విన్నప్పుడు కలిగిన ఎక్సైట్మెంట్, కొత్త కథ, అరే ఒక డిఫరెంట్ సినిమా ఆ రోజు. అంటే నేను కథ విన్నప్పుడు, మీరు సినిమా చూసాక మీరు డిఫరెంట్, బట్ స్టోరీ విని నేను ఓకే చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ ఫీలింగ్. దాని తర్వాత ఈ కథ విన్నప్పుడు నాకు ఒక కొత్త సినిమా, కొత్త యాంగిల్ అటెంప్ట్ చేస్తున్నారు వీళ్ళు అనే ఫీలింగ్, కంపారిజన్. అది నాట్ ఈజ్ ఆర్యా స్టోరీ టైప్. స్టోరీ అని కాదు సార్, మేము కూడా ఏంటంటే ఆర్యా విన్నప్పుడు మీకు ఇన్స్టెంట్గా ఏ ఫీల్ కలిగిందో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ఫీల్ కలిగిందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు అలా అనిపించింది. సో ఎస్విసిలోకి ఫస్ట్ దయ్యం ఎంటర్ అయింది అనిపించింది. ఎస్విసి కాదు, డిఆర్పి. డిఆర్పిలో దయ్యం అంటే నాకు భయం. ఫస్ట్ గోస్ట్ స్టోరీ ఎంటర్ అయింది అనిపించింది. చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్. ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్స్ అన్నీ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ని పెంచుతూనే వెళ్తున్నాయి. ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. పోస్టరు, సాంగ్స్ ఇవన్నీ కొద్దిగా క్యూరియాసిటీని క్రియేట్ చేసిన, మీలో యాంగ్జైటీ మాత్రం సినిమా మీద కాన్ఫిడెన్స్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే అదే, నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. ఒక కొత్త సినిమా ఇది, ప్రేక్షకులు కొత్త సినిమాలు అంటే, చాలా సినిమాలు మన రిలీజ్ అయినప్పుడు చాలా విచిత్రమైన కామెంట్స్ వస్తుంటాయి, బా ఎన్నిసార్లు రా ఇదే కథల్ని అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు. అంటే మనమేమో సేఫ్ గేమ్ ఆడాలి, అన్ని కొత్తవి ట్రై చేయలేం. ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు కాంటెంట్ను చూసి ప్రేక్షకులకు నచ్చేలాగా సేఫ్ గేమ్ కూడా ఆడుతూ ఉండాలి, అప్పుడప్పుడే కొత్తవి తగులుతాయి. సో నేను ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఎప్పుడు కొత్త సినిమా తీయండి, కొత్త సినిమా తీయండి అని స్టేట్మెంట్ ఇస్తారు కదా, టూ వెరైటీ స్టోరీ ఇది, అందుకు ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది నాలో. బట్ ప్రేక్షకులు మార్నింగ్ షో పడి చెప్పే వరకు మళ్ళీ హార్ట్ టెన్షన్ ఉండనే ఉంటుంది. ఓకే సార్, నాకైతే ఏమనిచ్చిందంటే, అంటే ప్రతిసారి ఇలాంటి అంటే గోస్ట్ సినిమా చాలా వచ్చినాయి, అందులో ఏంటంటే లాస్ట్గా ఆ గోస్ట్ ఏదో సాటిస్ఫై అవ్వటం లేకపోతే ఏదో సమ్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే హీరోకి ఏదో కొంత ఎఫెక్ట్ కలిగే విధంగా అయితే ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్లో ఆ గోస్ట్ వల్ల హీరో ఏదో సమ్ ప్రాబ్లం అయితే అదవుతాడు, ఏదో ఇది అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే. లేదు లేదు లేదు, అందుకే చెప్తున్నాను. ఈ ఈ సినిమాని ఈ సినిమా చూసేటప్పుడు కూడా నువ్వు ఊహించలేవు నెక్స్ట్ ఏం జరుగుద్దని. చూసాక అర్థమవుద్ది, అమ్మ నీ ఇలా చేశారా, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఉన్నారే. ఈరోజు కూడా మళ్ళీ మార్నింగ్ 4:30కి పిలిచి నాకు సినిమా చూపించారు, 4:30కి నిన్నటి నుంచి చేజ్ చేసి, ఆర్ఆర్ జరుగుతుంది సార్ ఫైనల్గా వచ్చి చూడండి అని. 4:30 టు ఆల్మోస్ట్ 8:30-9 వరకు చూసిన తర్వాత నాకు అనిపించినాయి 4 అవర్స్ కూర్చున్నాం. సో మామూలు వాళ్ళు కాదు వీళ్ళిద్దరు, అంత న్యూ అటెంప్ట్ చేశారు. రాజుగారి జర్నీకి ఒక యునిక్ క్వాలిటీ ఉంది, ఏంటంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరితో పాటు ప్యారలల్గా మీ జర్నీ జరిగింది. వాళ్ళకి హిట్లు వచ్చినప్పుడు మీకు హిట్లు వచ్చినాయి, మీకు ఫ్లాప్లు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినాయి. సో ఒక రకంగా ఏంటంటే వాళ్ళతో పాటు మీరు గ్రో అయ్యారు, మీతో పాటు వాళ్ళు కూడా గ్రో అయ్యారు, అప్స్ అండ్ డౌన్స్ చూశారు. బట్ సినిమా కంటెంట్ గురించి పక్కన పెడితే నాకు అనిపించింది ఏంటంటే, శిరీష్ని అంటే ఒక డైరెక్షన్లో కమర్షియల్గా, ఇంకోటి ఆశీష్ గారిని ఒక డైరెక్షన్లో కమర్షియల్గా తీసుకెళ్ళిపోకుండా ఒక సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా యునిక్గా ట్రై చేస్తున్నారు అనిపించింది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా. యా, అంటే నేను ఆశీష్ని హీరోగా అన్నప్పుడే నేను పర్సనల్గా నేను తీసుకొని డెసిషన్ తీసుకొని చెప్పింది ఆశీష్కి. చాలామంది హీరోలు ఉన్నారు తెలుగు సినిమాలో, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు, నువ్వు హీరో అవ్వాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి
చాలా కొత్తగా ట్రై చేయాలి. ఫస్ట్ సినిమా ఓకే, నువ్వు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అప్పటి వరకు ఒక కమర్షియల్గా ఒక యూత్ఫుల్గా వెళ్దామని రౌడీ బాయ్ చేయడం జరిగింది. అది కోవిడ్ కాకుండా వచ్చుంటే ఇంకా బెటర్గా రీచ్ అయ్యేది ఆడియన్స్కి. సో అప్పుడే చెప్పా, ప్రతి సినిమా నువ్వు కొత్తగా అటెంప్ట్ చేస్తేనే హీరో అవ్వు అని. హీరో కంటే ముందు యాక్టర్గా గ్రో అవ్వాలి, తర్వాత ప్రేక్షకులకు లైక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత హీరోలు అవుతారు, మనం ఆపాల్సిన అవసరం లేదు. అంటే మన మన ప్రపంచంలో ఏంటంటే సార్, యూజువల్గా మన సరౌండింగ్స్తో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇప్పుడు మీరే ఎంతోమంది స్టార్స్ని పెరగడం చూశారు, ఆయన చూసుంటారు. సో ఇట్ ఈజ్ ఈజీ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆధారలో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది మార్కెట్, కలెక్షన్స్ అయినా చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మీ ఇద్దరు అలా వెళ్లకుండా డిఫరెంట్ పాత్ చూస్ చేసుకోవడం. థ్యాంక్ యూ అండి. యాక్చువల్ థ్యాంక్ యూ రాజు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నాడు అంటే నా వ్యూని. మామూలుగా మాకున్నదానికి ఎవరన్నా స్టార్గా లాంచ్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్తో లాంచ్ అవ్వచ్చు, బట్ నేను డే వన్నే నేను ఇలాగే చూస్తున్నాను. నువ్వు ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలంటే వాడు ఎప్పుడు కూడా మీరు తప్పితే మాకు ఎవరు రైట్ గైడెన్స్ ఇవ్వరు, మీరు ఎలా చూస్తే నేను అలాగే జర్నీ పెడతాను అని జర్నీ స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ ఆశు. అలా ఉన్నప్పుడే రైట్ క్వశ్చన్ వచ్చింది నీకు సెకండ్ సినిమాకే. అంటే మీకంటే లైఫ్ చాలా లెసన్స్ చెప్పింది, నేర్చుకున్నారు, పడి నేర్చుకున్నారు, కొన్ని కొన్ని అయ్యి నేర్చుకున్నారు. అతను ఏంటంటే యంగ్ అయ్యి ఉండి కూడా ఈజీగా అలాంటి డిసిషన్ తీసుకోవడం అనేది మంచి విషయం. యా థ్యాంక్ యూ. ఏమే నువ్వు రాజేష్ కానీ సార్, అంటే సబ్జెక్టు మిమ్మల్ని ఎంత